నందమూరి మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ ఎంతో వైభవంగా జరగగా ఈ ఎంగేజ్మెంట్ కి చాలా మంది స్పెషల్ గెస్ట్లు వచ్చారు అందులో ఇప్పుడు మంత్రి రోజా కూడా ఉన్నారు సో నందమూరి మోక్షజ్ఞ వివాహం అంటే అందరూ కూడా ఎంతో ఎగ్జైటెడ్గా ఉంటారు కాబట్టి మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ కోసం అందరూ ఎంతో ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తుండగా మోక్షజ్ఞ పెళ్లిని ఎంతో గ్రాండ్గా జరిపించడానికి బాలకృష్ణ అన్ని ఏర్పాట్లు చేశారు సో మోక్షజ్ఞ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది సో ఈ సందర్భంగా అభిమానులు కూడా మోక్షజ్ఞకి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో ఆనందిస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నారు సో రాజకీయాలకి సంబంధించిన విషయాల్లో మోక్షజ్ఞని ఇన్వాల్వ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అందుకే ఇప్పుడు తనకి పెళ్లి చేయబోతున్నట్టుగా సమాచారం సో సినిమాలకి సంబంధించి మోక్షజ్ఞని ఎంట్రీ ఇప్పించాలనుకున్నారు కానీ మోక్షజ్ఞ సినిమాలోకి రావడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు దీంతో మోక్షజ్ఞకి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది ఏదేవైనా అభిమానులు కూడా మోక్షజ్ఞకి శుభాకాంక్షలు తెలియజేస్తుండగా తాజాగా మంత్రి రోజా కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది సో మినిస్టర్ రోజా ఇప్పుడు మన బాలకృష్ణకి సంబంధించి మోక్షజ్ఞ సినిమాకి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు వెనక్కి వచ్చేసారని ఖచ్చితంగా మోక్షజ్ఞకి ఇప్పుడు పెళ్లి చేస్తే తనకొక మరి లక్ దొరుకుతుందని దానివల్ల అతని రాజకీయ రంగం ప్రవేశం చేయొచ్చని భావించినట్టుగా చెప్తున్నారు సో ఈ సందర్భంగానే మరి రోజా గారు కూడా ఈ ఎంగేజ్మెంట్కి స్పెషల్ గెస్ట్గా వచ్చినట్టుగా చెప్తున్నారు సో రోజా ప్రత్యేకంగా ఈ ఫంక్షన్కి రావడం సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది కాబట్టే నాందమూరి బాలకృష్ణ రోజా గారు ఎంత గొడవ పడినా తర్వాత అంతా ఒకటే అని ఇదే తెలుపుతోంది